బుడమేరు వరదలో అసలు కోణాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రభుత్వం చేయలా, ఇరిగేషన్ మంత్రి చేయలా, ఎక్స్పర్ట్లు చేయలేదు. ఎక్స్పర్ట్లు ఇప్పుడు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఒకటి ఎగువ నుండి బుడమేరు వాటర్ రావడం అన్నటువంటిది సహజం, దాంట్లో ఇంత ప్రమాదం జరగలేదు, దానివల్ల ఇంత ప్రమాదం జరగలేదు. ఆ పైనుండి వచ్చినటువంటి బుడమేరు వాగు వాటరు కృష్ణానదిలోకి వెళ్లాల్సినటువంటి కెనాల్ ఆక్రమణల వలన కొంత సమస్య అయితే, అసలు సమస్య ఏంటంటే ఏదైతే ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ని తీసుకెళ్ళి ఇంతకుముందు పోలవరం కాలువతో కలిపేస్తే, ఈ పోలవరం కాలువ కృష్ణానదికి లింక్ చేస్తే దీంట్లోని నీళ్లు దాంట్లోకి పడాలి. అయితే మొన్న ఒకేసారి 11.5 లక్షల క్యూసెక్కుల నీళ్ళు వచ్చేటప్పటికి దాని వాటర్ రివర్స్ అయ్యి వచ్చింది. అంటే ఈ కృష్ణానది, ఇది గోదావరి నీళ్లు వెళ్ళే కాలువలోకి బుడమేరు నీళ్ళు వెళ్ళి, ఆ బుడమేరు నీళ్ళు వెళ్ళి కృష్ణానదిలో కలవాల్సి ఉంటే కృష్ణానదిలో వచ్చేటటువంటి నీళ్లు రివర్స్ వచ్చి పడ్డాయి. అందువల్ల అది కాస్త ఫోర్స్ ఎక్కువయ్యి వెనక్కి తన్నడం వలన ఈ పరిస్థితి వచ్చింది అని చెప్తున్నారు నిపుణులు. ఇది అసలైనటువంటి అంశం. అందువలన వరద అంత తీవ్రంగా ఉంది అన్నటువంటి. అయితే గతంలో ఎప్పుడో ఇంత స్థాయిలో వచ్చింది 2008లో. అప్పట్లో మైలవరం శాసనసభ్యుడిగా దేవినేని ఉమా ఉన్నారు, అప్పట్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు వచ్చింది హయ్యెస్ట్ 80,000 క్యూసెక్కులు దాకా, 70-80,000 క్యూసెక్కులు. మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటిది 50,000 క్యూసెక్కుల నీరు. తేడాల్లా అప్పట్లో అట్టించి వచ్చేటటువంటి వాటర్కి ఇవాళకి మళ్ళీ నందమూరు నగరు ఇట్లాంటివి లేవు ఆ ఏరియాలో. ఇప్పుడు అవన్నీ రావడం వల్ల ఎక్కువ ముంపు అన్నటువంటిది జరిగింది అన్నదే ఇక్కడ అసలు పాయింట్.